ఆరవ నెల నిండగానే అంటే ఏడవ నెల పడగానే వీనింగ్ మొదలు పెట్టాలి వీనింగ్ అంటే ఏంటి అప్పటిదాకా కేవలం పాలను మాత్రమే ఆహారంగా తీసుకున్న బేబీకి కొత్త ఆహారాలను పరిచయం చేయటం మొదట పెట్టే ఆహారాలు సులువుగా మింగగలిగే లో ఉంటూనే ఈజీగా అరిగేవి అలాగే బేబీకి కావలసిన పోషణ ఇవ్వాలి సాలిడ్ ఫుడ్స్లో భాగంగా ఏ ఆహారాలు ఎన్నిసార్లు వండి పెట్టాలి ఎలా వండి పెట్టాలి అనే వివరాలన్నీ మీ కోసం ఈ వీడియోలో అందిస్తోంది హెచ్ఎంబీ లివ్ ఛానల్ కేవలం కొన్ని మాత్రమే ధాన్యాలు పప్పు కూరగాయలు పండ్లు మాత్రమే ఇవ్వాలి అవి ఏవి ధాన్యాలు రైస్ ఓట్స్ వెజిటబుల్స్ క్యారెట్ తీపిగుమ్మడి స్వీట్ పొటాటో ఇక ఫ్రూట్స్ లో ఆపిల్ పియర్ బనానా మిలన్ ఇక పప్పుల్లో పెసరపప్పు కేవలం కొన్ని ధాన్యాలు లేదా పండ్లు కూరగాయలు మాత్రమే ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న వస్తుంది పాలకి మాత్రమే అలవాటైన బేబీ జీర్ణ వ్యవస్థకి ఒక్కొక్కటిగా నెమ్మదిగా అలవాటు చేయాలి ఇప్పుడు చెప్పినవన్నీ సులువుగా అరిగి శక్తి పోషణ రెండూ ఇస్తాయి ఒక్కొక్కటిగా దేనికదే వండి అంటే ఏ రెండు కలపకుండా చాలా జారుగా ఉండే కన్సిస్టెన్సీలో మింగే వీలుగా ప్యూరిఫామ్లో ఇవ్వాలి మొదట కేవలం ఒకసారి మాత్రమే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ ఫుడ్ ఇవ్వాలి వరుసగా మూడు రోజులు ఒకే సమయానికి అదే ఆహారాన్ని ఇవ్వాలి నాలుగవ రోజు పాత ఆహారాన్ని ఇస్తూనే రెండవ పూట మరో కొత్త ఆహారం పరిచయం చేయాలి సో నెల తిరిగేసరికి దాదాపు తొమ్మిది నుండి పది కొత్త ఆహారాలు పరిచయం చేయాలి అవి కనీసం రెండు రకాల ధాన్యాలు ఒక పప్పు మూడు రకాల ఫ్రూట్స్ మూడు రకాల వెజిటబుల్స్ అయ్యి ఉండాలి డాక్టర్స్ ఎప్పుడైనా సరే ఫ్రూట్ తో మొదలు పెట్టమని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఫ్రూట్ కలర్ఫుల్ గా ఉండడమే కాదు రుచి బేబీకి నచ్చుతుంది కూడా కానీ మన సంప్రదాయం ప్రకారం రైస్ తో మొదలు పెట్టేస్తాం అది కూడా పర్వాలేదు ఇప్పుడు ప్రతి ఐటెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సిరియల్ అంటే గడ్డి జాతి మొక్క ఈ కోవకి గోధుమ రైస్ బార్లీ రాగి ఓట్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ సులువుగా అరిగేవి రైస్ ఓట్స్ మొదట పరిచయం చేయాలి ఇవి సులువుగా అరిగి శక్తినిస్తాయి అంతేకాదు బేబీకి ఇతర పోషకాలు ఉదాహరణకు విటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తాయి హోమ్ రైస్ సిరియల్ కోసం ఒక కప్పుడు బియ్యం శుభ్రం చేసి కడిగి కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి నీటిలో నుంచి తీసి మెత్తటి కాటన్ బట్ట మీద నీడలో ఆరబెట్టాలి ఇన్ని గంటల పాటు నానబెట్టడానికి కారణం రైస్లు అరుగుదల కష్టం చేసే పదార్థాలు బ్రేక్ డౌన్ అవుతాయి ఫలితంగా బేబీకి రైస్ సులువుగా అరుగుతుంది అదే మీరు నానబెట్టకుండా నేరుగా రైస్ కడిగి ఆరబెడితే బేబీకి పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంది పూర్తిగా డ్రై అయిన రైస్ దోరగా రోస్ట్ చేసుకోవాలి రైస్ గింజ తుంపితే టక్కున బ్రేక్ అయితే కరెక్ట్గా రోస్ట్ అయినట్టు ఇలా చేయటం వలన రైస్ మరింత సులువుగా అరిగే శక్తిని సంపాదిస్తుంది రోస్ట్ చేసిన రైస్ చల్లారేక మెత్తగా మిక్సీ చేసుకోండి కావాలంటే ఒకసారి జల్లెడ పట్టుకోవచ్చు ఇలా జల్లించగా వచ్చిన పౌడర్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి వారం రెండు వారాలకు సరిపడా చేసుకుంటే మంచిది హోమ్ మేడ్ రైస్ సీరియల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి వన్ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్కి కప్పు నీళ్లు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ కావాలంటే మరికొద్దిగా నీటిని యాడ్ చేస్తూ జారుగా ఉండే కన్సిస్టెన్సీలు బాగా ఉడికించాలి ఉడికేందుకు దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది వైట్ రైస్కి బదులు మంచి బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు రెడీమేడ్ రైస్ సీరియల్ కూడా ప్రిపేర్ చేయొచ్చు దీనిలో ఉండే లాభం ఏంటంటే అదనంగా ఐరన్ అండ్ ఇతర పోషకాలు యాడ్ చేసి తయారు చేస్తారు తల్లిపాలలో దాదాపు చాలా స్వల్పంగా ఉండే ఐరన్ బేబీకి ఆరు నెలల తర్వాత సరిపోదు సో రెడీమేడ్ సీరియల్ అయితే ఐరన్ కలిగి ఉంటుంది కాబట్టి బేబీకి రక్తహీనత రాదు ఇంట్లో తయారు చేసిన దానిలో ఐరన్ ఎక్కువగా ఉండదు అందుకే రెడీమేడ్ రైస్ స్టేజ్ వన్ సీరియల్ అలాగే హోమ్మేడ్ రెండు మార్చి మార్చి పెట్టే ప్రయత్నం చేయాలి ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు పెడితే మంచిది ఇది అలవాటు అయ్యాక ఫ్రూట్ ప్యూరీ అలవాటు చేయాలి వీడియో ఆఖరిలో స్టేజ్ వన్ అంటే ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఏవి బెస్ట్ రైస్ సిరియల్స్ అనేవి చూపించాం ఓట్ మీల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇది కూడా తేలికగా అరిగే ఆహారం కేవలం రైస్ మాత్రమే కాకుండా ఓట్స్ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వచ్చు ఓట్స్ని ఒక్కసారి లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్కి కప్పు నీరు పోసి ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకోవాలి జారుగా ఉండేలా చూడండి రైస్ అలవాటయ్యాక ఓట్స్ కూడా అలవాటు చేయాలి మొదట దాదాపు చాలా పలుచగా బేబీకి సులువుగా మింగేలా ఇస్తూ నెమ్మదిగా కన్సిస్టెన్సీ పెంచుతూ పోవాలి అవసరం మేరకు ఫార్ములా లేదా బ్రెస్ట్ మిల్క్ జారుగా చేసేందుకు కలుపుకోవచ్చు దేనిలోనూ కూడా ఉప్పు పంచదార కలిపే పనే లేదు కొందరు మొదట ఆహారంగా రైస్ వండి పైన వచ్చే తేట మాత్రమే ఇస్తారు ఇది కూడా మంచిదే బేబీకి మొదట ఫుడ్స్ పరిచయం చేసినప్పుడు ఇవ్వదగ్గ ఫ్రూట్స్ యాపిల్ పియర్ బనానా యాపిల్ ప్యూరీ పుల్ల పుల్లగా తీయగా టేస్టీగా ఉండే బేబీ ఫుడ్ అంతేకాదు బాగా న్యూట్రిషియస్ కూడా యాపిల్ ప్యూరీ ఎలా చేయాలో చూడండి ఫ్రెష్గా ఉండే యాపిల్ని ని కడిగి పీల్ చేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు స్టీమ్ చేసి చల్లారేక బ్లెండర్లో ప్యూరీలా చేయాలి గ్రీన్ లేదా రెడ్ యాపిల్ ఏదైనా సరే వాడుకోవచ్చు యాపిల్ సరిగ్గా ఉడికిందో లేదో ఫోర్క్తో ఇలా టెస్ట్ చేసి చూడాలి ఫోర్క్ పూర్తిగా సాఫ్ట్గా ముక్కలోకి దిగితే ఉడికినట్టు ఫ్రూట్ ప్యూరీని పాలతో కలపకుండా నీటితో పలుచగా చేయొచ్చు పియర్ ప్యూరీ ఆపిల్ జాతికి చెందిన ఫ్రూట్ పియర్ రుచి మాత్రమే కాదు అరుగుదల పెంచుతుంది ఫ్రెష్గా ఉండే పియర్ కడిగి పీల్ చేసి ముక్కలుగా చేసుకోవాలి యాపిల్ పియర్ రెండింట్లో గింజల భాగం తీసేయాలి స్టీమర్లో దాదాపు పద నుండి పన్నెండు నిమిషాలు ఉడకబెట్టాలి మూతపెట్టి వండుకోవడం స్టీమ్ చేయటం ద్వారా పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి ఉడికిందా లేదా టెస్ట్ చేయండి చల్లారక ముక్కలను బ్లెండర్ లో వేసి ప్యూరీలా చేసి జారుగా ఉండేలా ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకుని అంటే ఉండలు లేకుండా చూసి పిల్లలకు పెట్టాలి బనానా ప్యూరీ ఏ సీజన్ లోనైనా చవకగా దొరికే అమృత ఫలం బనానా సులువుగా అరగడం మాత్రమే కాదు పోషకాలు ఎక్కువే స్టీమ్ చేసే అవసరమే లేదు కేవలం సమంగా పండిన అరటి పండు మొదట సగం పండుతో మొదలు పెట్టాలి ఫోర్క్ వెనుక భాగంతో ఇలా మ్యాష్ చేస్తే సరిపోతుంది బనానా బలమే కానీ రోజు అదే పనిగా వద్దు మలబద్ధకం కావచ్చు ఈ అంశం మీద ఒక వీడియో ఉంది చూడగలరు మస్క్మెలన్ ప్యూరీ కర్బూజా కూడా బేబీకి తేలికగా అరుగుతుంది కాకపోతే మొదట చెప్పిన ఫ్రూట్స్ అలవాటు చేశాక మాత్రమే ఇది పెట్టాలి పీల్ చేసి గింజలు తీసి ఎలాంటి స్టీమింగ్ లేదా వండే పని లేకుండా కేవలం బ్లెండర్లో ప్యూరీ చేసి ఇవ్వడమే తేనె షుగర్ బెల్లం ఎక్సెట్రా ఏవి కలిపే లేదు ఫ్రూట్స్ అన్ని కూడా కడిగి పీల్ చేయాలి ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ స్టీమ్ చేస్తే మంచిది మూత పెట్టి స్టీమ్ చేయాలి ఫ్రూట్ ప్యూరీ తయారు చేశాక కనీసం ఒక గంటలోపు పెట్టేయండి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టి పగలుది రాత్రి పెట్టే ప్రయత్నం చేయకండి ఏ ఫ్రూట్ అయినా సరే మధ్యాహ్నం ఐదులోపే ఫ్రూట్స్ అసిడిటీ కలుగు చేస్తాయి కాబట్టి సంధ్య తర్వాత పెడితే బేబీకి అసిడిటీ కావచ్చు వెజిటబుల్స్ లో మొదట క్యారెట్ ప్యూరీతో మొదలు పెట్టాలి క్యారెట్ ప్యూరీ ఎలా చేయాలో చూడండి ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ చేసి మరీ చిన్నవి కాకుండా ముక్కలు చేసి ఒక అరకప్పుడు ముక్కలను స్టీమ్ చేస్తూ ముక్క మెత్తగా ఉడికే వరకు ఉంచాలి మీడియం ఫ్లేమ్లో దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికాక ఇదిగో ఫోర్క్ పెట్టి ఇలా టెస్ట్ చేసి చల్లరేక బ్లెండర్లో వేసి ఎలాంటి లంప్స్ లేకుండా చూసి జారుగా బేబీకి పెట్టాలి నో సాల్ట్ నో షుగర్ తీపి గుమ్మడి పండు ప్యూరీ మంచి రంగు మాత్రమే కాదు బోలెడు పోషకాలున్నాయి గుమ్మడిలో ఫ్రెష్గా ఉండే మంచి గుమ్మడి పండు ఒక ముక్క కట్ చేసుకోండి పీల్ చేసి కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి స్టీమర్లో కనీసం పది నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి ఫోర్త్తో టెస్ట్ చేయండి మూత పెట్టి ఉడికిస్తే త్వరగా ఉడుకుతాయి చల్లారిన గుమ్మడి ముక్కలను బ్లెండర్లో వేసి తగినన్ని నీరు కలిపి జారుగా ఉండేలా ఎలాంటి ఉండలు అడ్డు రాకుండా బేబీకి తినిపించాలి నో సాల్ట్ నో షుగర్ స్వీట్ పొటాటో వెయిట్ పెంచే ఆహారం అలాగే సులువుగా అరిగే ఆహారం కూడా మొదట క్యారెట్ గుమ్మడి పండు పరిచయం చేశాక ఇది చేయాలి ఫ్రెష్గా ఎలాంటి మచ్చలు లేని స్వీట్ పొటాటో మీడియం సైజులో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి శుభ్రంగా కడిగి పీల్ చేసి ముక్కలు చేసి స్టీమర్లో మూతపెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడకబెట్టాలి పూర్తిగా ఉడికాక బ్లెండర్లో వేసి ప్యూరీ చేయాలి పప్పు లేకుండా బేబీ ఫుడ్ ఉంటుందా చెప్పండి పప్పు అంటేనే బలం బేబీకి మొదటి ఆహారంగా పెసరపప్పు తేట ఇవ్వాలి అది ఎలా చేయాలో చూడండి కడిగి ఆరబెట్టిన పెసరపప్పు రోస్ట్ చేసి పెట్టుకోవాలి వారం పొడవునా సరిపోయేట్టు ఒక కప్పుడు చేసి పెట్టుకోండి ఒక చెంచాడు పప్పు నీరు కొద్దిగా ఎక్కువ వేసి మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేయాలి కేవలం పైన వచ్చే తేట మాత్రమే చుక్క నెయ్యి వేసి పెట్టాలి ఉప్పేం అవసరం లేదు బేబీ తినలేకపోతుంటే బలవంతం చేయకూడదు అలాగే నిరాశ చెందకుండా ట్రై చేస్తూ ఉండాలి బేబీకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళే మోషన్ తిన్న వెంటనే కావటం లేదా మోషన్ అదే రంగులో రావడం చూస్తాం ఇది పర్ఫెక్ట్లీ నార్మల్ డోంట్ వర్రీ స్టీమ్ చేయటం అంటే ఆహారం నెమ్మదిగా అడుగున ఉన్నటువంటి నీటి వలన వచ్చే ఆవిరికి ఉడుకుతుంది ఫలితంగా ఆహారంలో పోషకాలు రంగు పోకుండా ఉంటుంది బేబీ ఫుడ్ స్టీమ్ చేయటం మంచిది చిన్న స్టీమర్ గుట్ట ఒకటి కొని ఉంచుకుంటే బేబీ ఫుడ్ తయారు చేసేందుకు పనికొస్తుంది రెడీమేడ్ బేబీ ఫుడ్ బ్రాండ్స్ ఫర్ స్టేజ్ వన్ సెర్లాక్ స్లర్ప్ హపా జర్బర్